వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి. ఇక ఈరోజు డేట్ చూసుకుంటే 5వ తేదీ మే నెల 2024వ సంవత్సరం ఆదివారం. మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుంటాం. ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఇక ఇంచుమించుగా దిగుమతి అన్ని మండీలు కలుపుకున్నా కూడా సేమ్ నిన్నలాగా కొన్ని మండీలకు వచ్చినా కొన్ని మండీలకు దిగుమతి అక్కడక్కడ తగ్గింది. ఇంచుమించుగా ఒక తగ్గితే ఒక 5% 10% మాత్రమే తగ్గింది, కానీ మళ్ళీ అన్ని మండీలు కాయలు అయితే ఎక్కువగానే వచ్చాయి. భారీగా అయితే తగ్గడం లేదు. ఇంచుమించుగా 5-10% తగ్గినా అక్కడక్కడ కొన్ని పెరిగినా కూడా ఇంచుమించుగా నిన్నలాగే దిగుమతి అయింది. ఇంకా ధరల విషయానికి వస్తే అన్ని మండీల యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత ధరలు చూసుకుంటే ఈ పొడికాయలు ఇవి 70 రూపాయల నుంచి 80, 90, 100 రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది. 70 రూపీస్ టు 100 రూపీస్ 70 రూపాయల నుంచి 100 రూపాయల వరకు అయితే పొడికాయలు వేయడం జరిగింది. ఇక మిక్సింగ్ కాయలు చూసుకుంటే ఇవి 150 రూపాయల నుంచి మొదలై 170, 200, 250, 300 వరకు అయితే మిక్సింగ్ కాయలు, మచ్చకాయలు, అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న కాయలు ఉండేటివి 150 రూపాయల నుంచి 300 వరకు పలికాయి. 150 రూపీస్ 300 మిక్సింగ్. ఇక సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే ఇవి 300 నుంచి మొదలై 310, 320, 340, 350 వరకు అయితే సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలికాయి. 300 రూపీస్ టు 350, 300 నుంచి 350 వరకు సెకండ్ క్వాలిటీలు మీడియాలు పలికాయి. క్లాస్ కాయలు చూసుకుంటే ఇవి 370 రూపాయల నుంచి మొదలై 380, 400, 420, 430 వరకు అయితే ఈ క్లాస్ కాయలు పలికాయి. 370 రూపీస్ టు 430, 370 నుంచి 430 వరకు ఎక్కువ ఐటాలు క్లాస్ కాయలు పలికాయి. ఒక కొన్ని మండీలో టాప్ రేట్లు చూసుకుంటే ఈరోజు ఒక మండీలో 430, 450 ఇలా టాప్ రేట్ పలికింది. లాస్ట్లో చూసుకుంటే ఒక మండీలో చూసుకుంటే ఈ ఆర్టీఎం మండీలో చూసుకుంటే ఒక 37 రేట్ల ఐటమ్ 470 రూపాయలు అయితే టాప్ రేట్ అయితే పలకడం జరిగింది. ఇంకా మంచి క్వాలిటీలు ఉండేటి ఐటాలన్నీ 400 పైన అయిపోయాయి. ఒక రకంగా ఉండేవి 370, 380, 390 ఇలా పలికాయి. మంచి క్వాలిటీలు, దోర్లు, బాగుండే కాయలు అంతా 400 నుంచి 430 అయితే ఎక్కువ పోయాయి. ఈరోజు మా టాప్ రేట్ చూసుకుంటే 470 రూపాయలు పలికింది. కానీ నిన్నటికంటే పోల్చుకుంటే ధర అయితే ఈరోజు 60 రూపాయలు అయితే ధర అయితే పెరగడం జరిగింది. ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.